కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని చక్కగా వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గత జనవరి 19 నుండి నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల పట్ల ప్రజలకు అవగాహన ఉండడం వల్ల స్వచ్ఛందంగా శిబిరాలకు తరలివస్తూ నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారని అన్నారు. గురువారం మాసాయిపేట మండలం పోతాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని నర్సరీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శరీరంలో అత్యంత సున్నితమైనది కళ్ళని, వయసు పైబడుతున్న కొద్దీ చూపు మందగిస్తున్న వారు అలక్ష్యం చేయక వెంటనే కంటి వెలుగు శిబిరాలలో ఉచితంగా నిర్వహిస్తున్న నేత్ర పరీక్షలు చేయించుకోవాలని, సరైన కళ్ళజోడు వాడాలని అన్నారు. ఈ సందర్భంగా రెండవ టేబుల్ వద్ద కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, రికార్డులను, కంటి అద్దాలు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీడింగ్ అద్దాలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవాలని, కంటి పరీక్షలు 3 మీటర్ల దూరం నుండి పరీక్షించి అవసరమైన వారికి రీడింగ్ అద్దాలు వెంటనే అందించాలని, ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డర్ పెట్టి వంచిన వెంటనే ఆశా కార్యకర్తల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. ప్రతిరోజు లక్ష్యం మేర నేత్ర పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయాలని సూచించారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 75 మున్సిపల్ వార్డులకు గాను ఇప్పటి వరకు 395 జీపీలు, 70 వార్డులలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి 395,977 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 42,498 మందికి రీడింగ్ అద్దాలు, 33,897 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామని అన్నారు. కాగా ఇప్పటి వరకు నేత్ర పరీక్షలు చేసుకున్న వారిలో 309,759 మందికి ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 26 జీపీలు, 3 వార్డులలో శిబిరాలు కొనసాగుతున్నాయని, ఈ శిబిరాలు జూన్ 15 వరకు కొనసాగుతాయని అన్నారు. అనంతరం నర్సరీని పరిశీలించి ఇంటింటికి 6 రకాల మొక్కల పంపిణీకి పెంచుతున్న పండ్లు, పూల మొక్కలను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్కు టీకోమ, కానుగ వంటి మొక్కలు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్, మండల ప్రత్యేకాధికారి జయరాజ్, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఏం భయపడ